हाय फ्रेंड्स, वेलकम बैक टू डिजाइन योर गोल यूट्यूब चैनल। मन को डीएससी की संबंधी इंपॉर्टेंट अपडेट्स राव जी वीडियो वीट की संबंधी अच्छे पूर्ति ट्रई चेद्दाम। इकड़ मोदी चूस ना 16347 टीचर पोस्ट नोटिफिकेशन वायदा इव जी इवाला वेलवड़ा मेगा डीएससी नोटिफिकेशन वायदा पड़ी अनिवार्य कारणाल तो वायदा वेस అధికారులైతే తెలుపడం జరిగింది। ఈ 4-5 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందనైతే తెలుపడం జరిగింది। అలాగే 16347 టీచర్ పోస్టులతో నేడు మెగా డిఎస్సి ప్రకటించేందుకు తొలుత ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే। మరోవైపు డిఎస్సి పారదర్శకంగా మరియు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ఆదేశించడం జరిగింది। ఈ ఆర్టికల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది ఈ 2024 డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయ్యిందని। మీకు ఈ ఆర్టికల్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది। అలాగే మీరు ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పారదర్శకంగా డిఎస్సి అనేది ఇవ్వడం జరిగింది। 2 లేదా 3 రోజుల్లో నోటిఫికేషన్, పకడ్బందీ నిర్వహణకు ఏర్పాట్లు మంత్రి నారా లోకేష్ గారు। అలాగే మెగా డిఎస్సి పకడ్బందీగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ గారైతే అధికారులనైతే ఆదేశించడం జరిగింది। పాఠశాల ఇంటర్ విద్యపై మంగళవారం ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్ష అయితే జరపడం జరిగింది। బుధవారం ప్రకటించాలనుకున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరో 2 లేదా 3 రోజులు గడువు తీసుకోవాలని అయితే నిర్ణయించడం జరిగింది। అభ్యర్థుల యొక్క వయోపరిమితి పెంపు అలాగే ఇతర అంశాలపై సీఎంతో చర్చించిన అనంతరం నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటించనున్నారు। సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని డిఎస్సిలో అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పడం అయితే జరిగింది। మీరు దీని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామని, అలాగే ఇక్కడ వయోపరిమితి పెంచుతున్నట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు। దీని బట్టి చూస్తే ఎక్కువ మందికి ఏజ్ రిలాక్సేషన్లు మరియు పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని గమనించవచ్చు। నెక్స్ట్ మీరు అలాగే న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సి ప్రకటన వాయిదాను ఇవ్వడం జరిగింది। మెగా డిఎస్సి ప్రకటన వాయిదా పడింది। మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం అంటే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా పలు అనివార్య కారణాలతో అధికారులు అయితే వాయిదా అయితే వేయడం జరిగింది। మరో 4-5 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని మెన్షన్ చేశారు। ఇక్కడ మీరు చూసినట్లయితే డిఎస్సికి వేలాయి అని ఇవ్వడం జరిగింది। ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన న్యూస్. ఇప్పటికే రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టులు గుర్తింపు అయితే చేయడం జరిగింది। టీచర్ పోస్టు కొట్టేందుకు అభ్యర్థులు కసరత్తును అయితే ఇవ్వడం జరిగింది। సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు రంగం అయితే సిద్ధమైంది। డిఎస్సి షెడ్యూళ్లను ప్రభుత్వం బుధవారం విడుదల చేసే అవకాశం అయితే ఉందని ఇవ్వడం జరిగింది, కానీ ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది। కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16700 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది। ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం రోస్టర్ పాయింట్లను విద్యాశాఖ ఉన్నతాధికారులు జనరల్, మహిళా కోట, ఎస్సీ ఎస్టీ బీసీలలో ఏబిసిడి కేటగిరీలకు ఎన్ని పోస్టులు కేటాయించాలనే అంశంపై ఈ పాయింట్ల ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే ఆయా కేటగిరీల వారిగా టీచర్ పోస్టులను అయితే గుర్తించడం జరిగింది। ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1208 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని నివేదికను అయితే ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది। ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి టోటల్గా 1808 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనైతే మెన్షన్ చేశారు। అలాగే వీటికి సంబంధించి ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీ, అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ మరియు ఎస్ఏ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే హెచ్జిటీతో కలిపి టోటల్గా 1208 పోస్టులు ఉన్నట్టయితే ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వడం జరిగింది। ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకొక 2 లేదా 3 రోజులు ఈ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది। ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।